हाय फ्रेंड्स, वेलकम टू जितवेड्स यूट्यूब चैनल। थैंक यू फॉर योर सपोर्ट एंड सब्सक्रिप्शन अंडी। मैं वीडियो हिंदुस्तान यूनिलीवर डिस्ट्रिब्यूटरशिप अनेकाली दाँटो प्रॉफिट्स प्रॉफिट मार्जिन एंत इन्वेस्टमेंट होता अप्लाई चाहिए एवं डॉक्यूमेंट्स सबमिट चाहिए असल डिस्ट्रिब्यूटरशिप एलिजिबिलिटी वन बाय वन अभी वीडियो डिस्कस फ्रेंड्स। फर्स्ट ऑफ ऑल कंपनी गुरी चूसक हिंदुस्तान यूनिलीवर अभी मन अंदर तेस ब्रांडे इधर दर 190 कंट्रीस दी बिजनेस अच्छे एक्सपैंड इध मन की 1888 लिवर ब्रदर्स अने स्टार्ट कंपनी अने प्रेजेंट इपड़े मन की 50 प्लस ब्रांड्स तो इंडिया वन आफ द टाप मोस्ट एफएमसीजी गूड्स कंपनी अन्ट इधर 29 फैक्टरी अच्छे उन्नाई 190 कंट्री दी इंपोर्ट्स अंड एक्सपोर्ट्स अच्छे जो दीन सेल्स अच्छे जो सो वन आफ दि फेमस ब्रांड हिंदुस्तान यूनिलीवर अने मन डेली वाड़े टाइड रिन इला मन वाड़े सर्फ्स यानी सोप्स यानी चला प्रोडक्ट्स अने की हिंदुस्तान यूनिलीवर प्रोडक्ट्स। सो इध फ्रेंड्स हिंदुस्तान यूनिलीवर कंपनी गुरी चूसक अंड अलगे हिंदुस्तान यूनिलीवर डिस्ट्रिब्यूटरशिप एलिजिबिलिटी एंटे मन की एवरैते अप्लिकेंट वाली अटलीस्ट 21 इयर्स एज अंड अलगे मिनिमम क्वालिफिकेशन रूरल एरिया अच्छे 10th क्लास अच्छे उ अंड अलगे अर्बन एरिया की मन की मिनिमम इंटरमीडिएट पूर्ति चेसैते उंडाली अंड अलगे डिस्ट्रिब्यूटरशिप की कावाल्सिन स्पेस अच्छे मन की अवेलेबिलिटी उंडाली लाइक गोडाउन गानी अंड अलगे डिस्ट्रिब्यूटरशिप डिस्ट्रिब्यूटर आउटलेट ओकटी मन की अवेलेबल गा उंडाली अंड अलगे एवरैते अप्लिकेंट उन्नारो ऑलरेडी एफएमसीजी सेक्टर लो मन की एक्सपीरियंस्ड कैंडिडेट अच्छे उंडाली అండ్ అలాగే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి పెట్టేలా అయితే ఉండాలి ఫ్రెండ్స్. రూరల్ ఏరియాకి వచ్చేసి మనకి ఒక 25 లాక్స్ దాకా అవుతుంది అండ్ అలాగే అర్బన్ ఏరియాకి వచ్చేసి మనకి ఒక 50 లాక్స్ దాకా అయితే అవుతుంది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దీనికి ఈ కంపెనీకి. సో రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మనకి ఒక కంప్యూటర్ సెట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ హిందుస్థాన్ యూనిలివర్ ఐటీ సొల్యూషన్ సాఫ్ట్వేర్తో అండ్ అలాగే సీసీటీవీ కెమెరాస్ అయితే ఉండాలి సర్వేలెన్స్కి అండ్ అలాగే సేల్స్ మేనేజర్ సేల్స్ టీమ్ అయితే ఉండాలి ఒక 5 to 6 పర్సన్స్ అండ్ అలాగే పవర్ బ్యాకప్ ఉండాలి మనకి 24 అవర్స్ పవర్ బ్యాకప్ అయితే ఉండాలి అండ్ అలాగే ఈ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవుట్లెట్స్ కది రిటైల్ అవుట్లెట్స్ కది మనకైతే వెహికల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి ఇన్వెస్ట్మెంట్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనకి డిస్ట్రిబ్యూటర్షిప్ కాస్ట్ వచ్చేసి ఒక 50 లాక్స్ అయితే మినిమం అవుతుంది ఫ్రెండ్స్ ఈ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే. అండ్ అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఫీ కానీ అయితే లేదు ఇందులో. మనకి ఆఫీస్ స్పేస్ వచ్చేసి ఒక 150 స్క్వేర్ ఫీట్ అయితే ఉండాలి అంటే మినిమం ఒక 150 స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే గోడౌన్ వచ్చేసి మనకి ఒక 1200 to 1500 స్క్వేర్ ఫీట్ అయితే ఉండాలి. ఒకవేళ మనకి ఓన్ స్పేస్ అయితే మనకి దీని రెంట్ అయితే మనకి కలిసి వస్తుంది. అండ్ అలాగే ఒక కమర్షియల్ వెహికల్ అయితే ఉండాలి మనకి అవైలబిలిటీగా. మనకి ఇన్వెంటరీ కాస్ట్ వచ్చేసి ఒక 40 to 45 లాక్స్ అవుతుంది అండ్ అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ వచ్చేసి ఒక 1 లాక్ దాకా అవుతుంది. మినిమం వచ్చేసి ఒక 50 లాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి. సో స్పేస్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నారు కదా. ఆఫీస్ స్పేస్ అయితే మనకి 1000 to 1200 స్క్వేర్ ఫీట్ అయితే ఉండాలి. గోడౌన్ స్పేస్ మనకి షాప్ స్పేస్ వచ్చేసి మినిమం ఒక 120 స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఈ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి మనకి అంటే ఐడి ప్రూఫ్ ఉండాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఐడి ప్రూఫ్ ఉండాలి. అండ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ రేషన్ కార్డ్ కానీ ఉండాలి. అండ్ అలాగే మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి. ఒక కలర్ ఫోటోగ్రాఫ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అండ్ అలాగే జిఎస్టీ నెంబర్ అయితే ఉండాలి. అండ్ అలాగే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫైల్ చేసిన ఐటి రిటర్న్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన మున్సిపల్ ఏరియా నుంచి ట్రేడ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన ప్రాపర్ నేమ్తో ఆల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ అన్నీ రెంట్ ఒకవేళ మనం గోడౌన్ కానీ ఏదైనా అవుట్లెట్ కానీ రెంట్కి తీసుకుంటే రెంటల్ అగ్రిమెంట్ అయితే ఉండాలి. అండ్ అలాగే మన లొకాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇవి మన బేసిక్గా చూసుకుంటే డాక్యుమెంట్స్ ఉండాల్సినవి. అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే మనకి హిందుస్థాన్ యూనిలీవర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ హిందుస్థాన్ యూనిలీవర్లో. సో మీరు యావరేజ్ మార్జిన్ వచ్చేసి 5% ఉంటుంది. జనరల్గా మనకి దీని రేంజ్ వచ్చేసి 3% to 8% అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జనరల్గా ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి. సో ఈ హిందుస్థాన్ యూనిలీవర్లో మనకి కొన్ని ఫేమస్ బ్రాండ్స్ చూసుకుంటే మనకి చాలా మనం ఫేమస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఏంటంటే ఇప్పుడు మనం వాడే టైర్ కానీ రిన్ కానీ వీల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేమస్ బ్రాండ్స్ మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. సో కొన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ హిందుస్థాన్ యూనిలీవర్లో మనం డైలీ చూసే బ్రాండ్స్ ఏంటంటే డవ్, నార్న్, లైఫ్ బాయ్, సన్సిల్క్, బెన్ అండ్ జెరీస్, యాక్స్, హెల్మెన్స్ అండ్ బెస్ట్ ఫుడ్స్, డొమెస్టస్, మ్యాగ్నమ్, రెగ్జోనా,
రిన్సో, గ్లో అండ్ లవ్లీ, పెప్సోడెంట్, లిప్టాన్, సన్లైట్, క్లియర్, పియర్స్, పెర్జిల్, బ్రీజ్, క్లినిక్ ప్లస్, లివర్ 2000, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇవన్నీ ఫేమస్ బ్రాండ్స్ మనకి అండర్ మనకి హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ అనమాట. మనం డైలీ చూసే బ్రాండ్స్ అన్ని, ఇంకా క్వాలిటీ వాల్స్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డైలీ చూసే మన బ్రాండ్స్ అన్ని హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్సే. కానీ మనకు ఎవరికి తెలియదు ఆ హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ అని. సో ఈ దీనికి ఎలా అప్లై చేయాలి, మనకి హిందుస్థాన్ యూనిలివర్కి ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఏమి డిస్ట్రిబ్యూటర్ కానీ సప్లయర్ కానీ మనం అపాయింట్ చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉండదు ఇందులో. ఆల్ అపాయింట్మెంట్స్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ద్వారా, కంపెనీ రిప్రజెంటేటివ్స్ ద్వారా, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసి మనకి అపాయింట్ అయితే చేస్తారు. ఇవి మనకి ఆన్లైన్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి కంపెనీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే ఏరియా సేల్స్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ని, అంటే ఎవరైతే మనకి విల్లింగ్గా ఉన్నారు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి, ఎవరైతే మనకి క్యాపబిలిటీగా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, ఇలా అన్నీ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ ద్వారా మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేసి మనల్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్ అండ్ లీగల్ టీమ్ వచ్చేసి మనకి రీజనల్ ఆఫీస్ని స్టడీ చేస్తారు, అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ ఎంట్రీ లీగల్ అగ్రిమెంట్ చేసుకుంటారు కంపెనీతో. ఆఫ్టర్ దట్ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ఫైనల్ అవుద్ది. అంత కమ్యూనికేషన్ ఓవర్ అయ్యాక మనకి అఫీషియల్ యూనిలివర్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. అండ్ అలాగే వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఆల్ ద స్టెప్స్ కంప్లీట్ అయ్యాక డిస్ట్రిబ్యూటర్ ఒక 6-డిజిట్ యూనిక్ కోడ్ అయితే రిసీవ్ చేసుకుంటాడు అనమాట. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనకి 6-డిజిట్ యూనిక్ కోడ్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఈ హిందుస్థాన్ యూనిలివర్ డిస్ట్రిబ్యూటర్షిప్లో. సో ప్రాఫిట్ మార్జిన్ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్, ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి మనకి 5% ఉంటుంది యావరేజ్గా. ఆల్ రేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసి 3-8% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ కాబట్టి సేల్స్ వచ్చేసి పర్ మంత్ ఒక 15-20 lakhs ఉంటాయి ఫ్రెండ్స్ ఈజీగా. సో 15 lakhs పర్ మంత్ సేల్స్ ఉంటే మనకి 75,000 పర్ మంత్, 5% చూసుకుంటే ప్రాఫిట్ మార్జిన్ యావరేజ్గా మినిమం 75,000 పర్ మంత్ అయితే మనకి ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని నుంచి. సో ఇది ఫ్రెండ్స్ మీ మన హిందుస్థాన్ యూనిలివర్ గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి. అండ్ అలాగే ఏదైనా డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది మనకు దగ్గరలో ఉంటే ఇవ్వరు ఫ్రెండ్స్. మన ఏరియాలో ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ ఉందా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసుకుని తర్వాత అయితే అప్లై చేయండి. మీరు మన దగ్గర అవైలబిలిటీగా ఉంటే మనకి ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం హిందుస్థాన్ యూనిలివర్ గురించి చూసుకుంటే. ఆఫ్టర్ దట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అండ్ అలాగే ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో, ఏ బిజినెస్ ఐడియా గురించి కావాలో మీకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా నాకు ప్రొవైడ్ చేసినట్లయితే కామెంట్స్లో నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. మీరందరూ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోండి. త్వరలో మంచి మంచి బిజినెస్ ఐడియాస్, అన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే మన ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. 1x1 ఏదో ఒక బిజినెస్ ఐడియా యూజ్ అవుద్ది. ఇప్పుడు మీకు ఇది యూజ్ అవ్వకపోయినా ఏదో ఒక బిజినెస్ ఐడియా అయితే యూజ్ అవుతుంది. సో అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.